కౌశల్య విషయం తనకి తానుగా తీస్తే మాట్లాడాలని ఎదురుచూసిన సుధాకర్కి ఎంతకీ అతడు కౌశల్య ప్రస్తావన తేకపోయేసరికి తనే మొదలుపెట్టాడు కౌశల్యొచ్చింది సాయంత్రం అని అవును నాకు తెలుసు ఇంకెక్కడికి వెళుతుంది అన్నాడు నవ్వుతూ ఆ తర్వాత ఏం మాట్లాడాలో తోచలేదు సుధాకర్కి మీరిక్కడే పడుకోండి వాటికి అంది రాధా పానకాలను చూసి నూను ఇల్లు తాళం పెట్టుంది అసలే రోజులు బాగాలేదు ఎవరైనా బద్దలు కొట్టి లోపలికి చొరబడితే దిక్కుండదు కౌశల్యం లేపి తీసుకెళ్ళిపోతాను అన్నాడు మంచి నిద్రలో ఉంది అంది రాధ లేపడానికి ఇష్టం లేనట్టు దానికి ఎప్పుడూ నిద్రమొత్తే ఇంటికెళ్లాక నిద్రపోతుందిలే అన్నాడు పానకాలు సుధాకర్కి అతని మాటలు నచ్చలేదు అంత రాత్రిపూట మంచి నిద్రలో ఉన్న మనిషిని అందులోనూ ఎంతో బాధతో వచ్చి విశ్రాంతి తీసుకుంటున్న మనిషిని లేపి అలా పంపడానికి అతని మనసు అంగీకరించలేదు దాన్ని పడుకోనివ్వండి నీరసంగా ఉన్నట్టుంది కొంచెం జ్వరం కూడా వచ్చింది అంది రాధ కౌశల్యం లేపి ఆ రాత్రి పంపడానికి మనసు రాక అబద్ధం చెబుతూ పానకాలు మాట్లాడలేదు సుధాకర్ రాధా కూడా మాట్లాడలేదు వాళ్ల మధ్య కాసేపు మౌనం తాండవం చేసింది ఆ రోజొచ్చిన పొద్దుటి పేపర్లను తిరగేస్తూ కూర్చున్నాడు పానకాలు గడియారం పదకొండు గంటలు కొట్టింది కూడా నిద్ర ముంచుకొస్తోంది ఈ పూటకి మీరెక్కడే పడుకోండి అన్నయ్య గారు అంది మళ్లీ రాధ ఆవులిస్తూ లేదు నేను వెళ్లిపోతానులేండి కౌశల్యని రేపొద్దునే పంపండి అన్నాడు అమ్మయ్యా అనుకుని నిట్టూర్చారు సుధాకరు రాధా వెళ్తాను వెళ్తాను అంటూనే పన్నెండు దాటినా కదలలేదు పానకాలు సుధాకరికి ఒకటే వస్తున్నాయి ఇక చేసేది లేక బావగారు నాకు నిద్రొస్తోంది ఏమి అనుకోకండి మీరిక్కడే పడుకోండి లేదా వెళ్తే త్వరగా బయలుదేరండి మరి పొద్దుపోతే మంచిది కాదు అన్నాడు సుధాకర్ సారీ మీ నిద్ర చేశాను వెళ్తాను పొద్దుటే కౌశల్యాన్ని పంపించండి అంటూ లేచాడు పానకాలు గేటు దాకా వెళ్ళి అతన్ని సాగరంపొచ్చారు సుధాకరు రాధా పానకాలు ప్రవర్తనకి విసిగిపోయిన సుధాకర్ రాధా ఆ రాత్రంతా అతని కబుర్లే కౌశల్య గురించి దిగులు పట్టుకుంది వాళ్లకి కౌసల్య చూస్తూ చూస్తూ అతని చేతిలో చిక్కినందుకు బాధపడ్డారు కానీ చేస్తారు తప్పదు కదా వివాహబంధం పొద్దున్నే కౌశల్య లేచాక ఆమెకి ధైర్యం చెప్పి ఇంటి దగ్గర దింపి పానకాలతో కూడా జాగ్రత్తగా చూసుకోమని చెప్పి మాట్లాడి రావాలనుకున్నాడు సుధాకర్ కానీ తెల్లవారు లేచాక కౌశల్య చెప్పిన మాటలు విని స్తంభించిపోయాడు సుధాకర్ అమ్మా కౌశల్య నిన్ను నా ప్రాణం కన్నా ఎక్కువగా చూసుకున్నానమ్మా పెద్ద చదువులు చెప్పించి హోదాగల వ్యక్తితో వివాహం జరిపి లక్షణంగా సంసారం చేసుకుంటూ ఇల్లాలిగా మంచి పేరు తెచ్చుకుని ఉన్నతమైన ఆదర్శాలతో గౌరవంగా బతకాలని కోరుకున్నాను కానీ ఇలా అన్నయ్య నీ ఆశలన్నీ చేశాను నా విషయంలో నీ అంచనాలన్నీ చేశాను అన్నయ్య నన్ను మన్నించు నేలచూపులు చూస్తూ అంది కౌశల్య ఇందులో మన్నించడానికి ఏముందమ్మా నీ తప్పేముందని అన్నీ మనం అనుకున్నట్టు జరుగుతాయా ఎలా జరిగేది ఏం జరిగేది దేవుడెప్పుడో రాసిపెట్టేశాడమ్మా అన్నయ్య నిన్నొక మాటాడగనా అడుగమ్మా ఎందుకు లాలన్గా అన్నాడు సుధాకర్ ఎలా మొదలు పెట్టాలా అని ఒక్క నిమిషం ఆలోచించింది కౌసల్య ఏం చెబుతుందోనని ఆదురుతాగా చూశాడు సుధాకర్ అన్నయ్యా నేనాయనికి వేడాకలిస్తాను ఆ తర్వాత చదువుకుంటాను ఉద్యోగం చేసుకుంటాను నా కాళ్ళ మీద నేను నిలబడతాను నన్ను పెంచి పెద్ద చేసిన నీ పేరు నిలబెడతాను గబగబా గుక్క తిప్పుకోకుండా పాట అప్పజెప్పినట్టు చెప్పింది నేనాయనికి విడాకులిస్తాను ఈ ఒక్క వాక్యమే సుధాకర్ మనసులో నిలిచిపోయింది తల తలమీద పిడుగుపడ్డటైంది మాట రాలేదు విన్నాడో అర్థం కాని అయోమయంలో పడ్డాడు ఇద్దరి మధ్య నిశ్శబ్దం భయంకరంగా ఉంది కాసేపటికి తేరుకున్నాడు కౌశల్య కేసు చూస్తూ అమ్మ కౌసల్య పెళ్లై పొట్టుమని నెలలు కాలేదు ఇస్తానంటున్నావా నాకు తెలుసమ్మా పానకాలు నీచంగా అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని అతన్ని మార్చడానికి ప్రయత్నం చేద్దాం మారడానికి కొంత టైం పడుతుంది అన్నాడు అన్నయ్యా అతని సంగతి నీకు తెలీదు అతను మారడం దుర్లభం అంది కొంచెం ధైర్యం తెచ్చుకుని సుధాకర్ కేసి చూస్తూ కౌశల్య మార్చడానికి మనం ప్రయత్నమైతే చెయ్యాలి కదమ్మా ఇంటి నిండా ఎలుకలున్నాయని ఇల్లు కోలగొట్టుకుంటామా లేకుండా ఉండడానికి ఏదైనా మార్గం అన్వేషించాలి చూడమ్మా పెళ్ళంటే బొమ్మలాట కాదు మొన్న పెళ్ళి ఈ వాళ్ల విడాకులు అనడానికి జీవితంలో అనేక సమస్యలుంటాయి సమస్యలకి పరిష్కారం ఆలోచించాలి అందుకు సహనం కావాలి అంతేకాని ఆవేశపూరితమైన నిర్ణయాలు తీసుకోకూడదు అన్నయ్య ఆవేశంతో నేను ఈ నిర్ణయానికి రాలేదు బాగా ఆలోచించే చెప్పాను అతనిలో మార్పు వస్తుందనే ఆశ నాలో ఇసుమంతైనా లేదు ప్రస్తుతం బాధకి నువ్వు అలా అంటున్నావు కాని ఎంత ఎంతకాలమైందని అతను మారడానికి అవకాశం లేదని ఖచ్చితంగా చెప్పడానికి నా మాట విని నువ్విలా పిచ్చి పిచ్చిగా ఆలోచించడం మానయమ్మా అన్నయ్య ఈ కొద్ది రోజుల్లోనే అతను ప్రవర్తించిన తీరు జరిగిన ప్రతి సంఘటన నా హృదయాన్ని మొక్కల్ ముక్కలు చేశాయి అతనిలో మానవత్వం ఏ కోసానా లేదు మమతా మర్యాద అతని రక్తంలోనే లేదు వాటికర్థం కూడా అతనికి ప్రతి అక్షరాన్ని నొక్కి చెబుతూ కసిగా మాట్లాడుతున్న కౌశల్యకేసి ఆశ్చర్యంగా చూశాడు సుధాకర్ ఆ రాక్షసుడితో నేనిక కాపురం చేయలేనన్నయ్య ప్లీజ్ తప్పో ఒప్పో నా నిర్ణయాన్ని మన్నించు అంది దుఃఖంతో గొంతు వణుకుతుంటే రాక్షసుల భార్యలు కూడా రాక్షసులు చేసే రాక్షస కృత్యాలు భరించి పతివ్రతలుగా పేరు తెచ్చుకున్నారమ్మా భర్తలు తాగుబోతులైనా తిరుగుబోతులైనా అనుకోవతో సపర్యులు చేసి గౌరవాన్ని సంతరించుకున్న పుణ్యవతులు పుట్టినిలమ్మ మన భూమి అటువంటి చోట పుట్టి నువ్వు విడాకులియ్యాలన్న ఆలోచనను మనసులోకి రాకుండా చూసుకోవాలి పరిస్థితులను మెరుగుపరుచుకోవడానికి ప్రయత్నించాలి కౌశల్య విడాకులిచ్చిన ఆడదానికి గౌరవం ఎవరమ్మా మన సమాజం ఇంకా ఎదగలేదు భర్తను వదిలేసిన స్త్రీని పురుగులాగా చూస్తారు మీ ఆడవాళ్లే మగాళ్లైతే కుక్కల్లాగా వెంటపడతారు కన్నవాళ్లు కనికరం చూపేవాళ్లు పుట్టింటి వాళ్ళు ఎందరున్నా భర్త తోడు లేకపోతే ఎన్నో బాధలు పడాల్సొస్తుందమ్మా ఆడది ఒక వయసొచ్చాక అన్నా చెల్లెళ్ళు అన్యోన్యంగా తిరిగినా తండ్రి కూతుళ్ళు ఆప్యాయంగా మసిలినా అనుమానిస్తుందమ్మా పాడులోకం నిట్టూరుస్తూ చెప్పాడు సుధాకర్ అన్నయ్య పాడులోకం అనే మాటల్ని మనం ఎందుకు పట్టించుకోవాలి మనం తప్పు చేయడం లేదని తెలిసినప్పుడు ఒకరిని చూసి భయపడ్డం దేనికి మన బతుకు మనం బతుకుతున్నప్పుడు ఎవరో ఏదో అంటారని భయపడుతూ బతకడం చస్తూ బతకడం అనవసరం అంది కౌశల్య సుధాకర్ మాట్లాడలేదు తెగించిన మొగాణ్ణి అంటారు కాని తెగించిన ఆడదాన్ని నానా మాటలంటారు నుంచి లోకంలో నడుస్తున్న రీతి అంతే ఆడదానికో న్యాయం ఆడదానికోన్యాయం న్యాయం అన్యాయం కదూ అంది ఆవేశంగా చెప్పుకుపోతున్న కౌశల్యని తేరిపారా చూసి అమ్మా నిన్ను చూస్తుంటే నాకు భయమేస్తోంది నిన్న మొన్నటిదాకా నోట్లో నాలుక ఉండేదానివి నీకింత ఎలా వచ్చిందమ్మా అన్నాడు పరిస్థితులే మనిషికి ధైర్యాన్నిస్తాయన్నయ్యా అంది నిర్లిప్తంగా చూస్తూ కౌసల్య వద్దమ్మా వద్దు మొండి ధైర్యం పనికిరాదు ఆవేశాన్ని అనవసరంగా పనికిరాని వాటి మీద ప్రమాదకరమైన వాటి మీద వాడకూడదు ఆవేశాన్ని న్యాయ పోరాటం కోసం ధర్మం కోసం వాడుకోవాలి అన్నాడు అతని కేసి ఆశ్చర్యంగా చూస్తూ అయితే అన్నయ్యా నీ చెప్పేది న్యాయము ధర్మము కాదనా నీ ఉద్దేశం సుధాకర్ మౌనంగా ఉండిపోయాడు మొగుడు తిట్టినా కొట్టినా ఆడది పడుండవలసిందేనా న్యాయం మానసికంగా శారీరకంగా ఎన్ని హింసలు పెట్టినా పడుండడమేనా ధర్మం అవునులేనయ్యా నువ్వు మొగాడవేగా మొగాళ్ళని సమర్థించకపోతే ఏం చేస్తావు కోపంతో ఆమె మొహం జేవురించింది ఎర్రబడ్డ కళ్లల్లోంచి కన్నీళ్లు మీదుగా కారాయి సుధాకర్కి అనిపించింది నోట మాట రాలేదు కాలం స్తంభించిపోయినట్టు అనిపించింది కాసేపు ఇద్దరి మధ్య నిశ్శబ్దం ఆకు కదిలినా ఉలిక్కిపడేంత నిశ్శబ్దం కౌసల్య నెమ్మదిగా పిలిచాడు సుధాకర్ ఆ అంటూ ఉలిక్కిపడి తిరిగి చూసింది కౌసల్య మనసు మమకారంతో నిండిపోయినప్పుడు వ్యాకులంగా ఉన్నప్పుడు అలా పిలుస్తాడు సుధాకర్ ఆ సంగతి ఆమెకు తెలుసు అందుకే అంటూ నిండా నిండిన కన్నీటి పొర అతని రూపాన్ని కనిపించకుండా మసకబారుస్తుంటే పంపిటి చెంగుతో కళ్ళు తుడుచుకుని అతని కేసు చూసింది విడాకులిచ్చిన ఆడదాన్ని చులకనగా చూసేది చేసేది నానా మాటలు అనేది ముందుగా మీ ఆడజాతేనమ్మా ఆ బాధ నువ్వు పళ్లేవు నీకుగా నువ్వు జీవితాన్ని అసహించుకుని ఆత్మహత్య చేసుకునేంత హీనంగా మాట్లాడుతుందమ్మా మీ ఆడజాతి ఒక్కొక్క మాట వేయి తోటాల పోట్లా తగులుతుంది గుండెకి ఆ నరకయాతన నువ్వు అనుభవించలేవు అనుభవించకూడదు నీతో పాటు నన్ను నాతో పాటు మీ వదినని మా ఇద్దరితో పాటు పసిది స్మితని కూడా ఆడిపోసుకుంటారు తల్లిలా పెంచిన మీ వదిన పెంపకాన్ని గూర్చి పొడుస్తారు నిన్ను ఉదాహరణగా చెబుతూ అభం శుభం తేలిని స్మితపై కూడా నిందలు వేస్తారు కౌశల్య అన్నీ మనం అనుకున్నట్టు జరగవు జీవితానికి ఎదురెదడం కన్నా జీవితంతో రాజీ పడ్డం మిన్న నా మాట విని ఆ విడాకులు గిడాకులు అనే మాట మరిచిపోయి బావగారిని మార్చడానికి ప్రయత్నించు మంచితనంతో ఓర్పుతో ఎంతటి దుర్మార్గుణయినా మార్చొచ్చు కౌసల్య సుధాకర్ కేసి నోరు తెరచి చూసింది ఆశ్చర్యంగా అవతల గదిలో తలుపు దగ్గర్నుంచి వీరి సంభాషణంతా వింటున్న ఓదిన గారిని కూడా చూసింది ఆమె అంతా కూడా ఈ విషయంలో జోక్యం చేసుకుని సలహా చెప్పకపోవడం ఆశ్చర్యం కలిగించింది కౌసల్యకి అంటే ఆమె కూడా అన్నయ్య అభిప్రాయంతోటే ఏకీభవిస్తుందన్నమాట లేకపోతే కలగజేసుకుని తన పక్షాన అన్నయ్యతో వాదించుండేదిగా అనుకుంది సుధాకర్ ఏదో వెళ్ళిపోయాడు వదిన వెళ్లిపోయాడు లోపలికి వెళ్ళిపోయింది వాళ్ల మనసు పూర్తిగా అర్థమైపోయింది కౌశల్యకి తన భావాలకి ఆ ఇంట్లో స్థానం లేదు స్థానం రాదు తన కష్టాలు వినే దిక్కు ఇంకెవరూ లేరు పానకాలు చేత తిట్లు చేదరింపులు తింటూ భరిస్తూ కుక్కిన పేనులా పడుండడమో లేకపోతే గుట్టు చప్పుడు కాకుండా పెట్టకి తెలియకుండా పెట్టేబేడా సర్దుకుని ఇల్లు ఊరు కూడా విడిచిపెట్టి ఏదో ఉద్యోగం చేసుకుంటూ తన బతుకు తను బతకడమో లేకపోతే ఈ జీవితానికి ముగింపు గీతం పాడేసి ఆత్మహత్య చేసుకోవడమో ఈ మూడే మార్గాలు కనిపిస్తున్నాయి ఎంత ఆలోచించినా మొదట ఈ మూడో మార్గమే సులభంగా కనిపించింది అసలు ఎందుకు బతకాలి ఎవరికోసం బతకాలి తను చస్తే మాత్రం ఏమిటి లోటు కాసేపు అన్నయ్య వదిన ఏడుస్తారు క్రమేణా కాలంతో పాటు వాళ్లు మరిచిపోతారు లేని బతుకు తనెందుకు బతకాలి ఈ బాధలన్నీ తనెందుకు పడాలి ఒక్క నిమిషం చావాలన్న నిర్ణయం గట్టిపడితే శాశ్వతంగా ఈ దుఃఖానికి దూరం కావచ్చు అనుకుంది అంతలోనే కడుపులో ఏదో అనిపించింది అదొక కొత్త అనుభూతి ఏమైంది బాబూ అనుకుని ఒక క్షణం కంగారు పడింది కౌసల్య అంతలోనే జ్ఞాపక వచ్చింది తన పాటు మరో ప్రాణం కూడా తనతో ముడిపడుందని ఆ ప్రాణాన్ని తీసే హక్కు తనకు లేదని ఒక్కసారి పొట్టని అరిచేత్తో తడిమి చూసుకుంది ఏదో వింత అనుభూతి తను తల్లి కాబోతోంది మాతృత్వంలోని మధురిములను తను నాశనం చేసుకోకూడదు చచ్చి ఏం సాధిస్తుంది బతుకుండి తన బిడ్డలో తన ఆశయాలు ఆదర్శాలు చూసుకుంటూ ఆనందించొచ్చు తను చావకూడదు బతకాలి బతికి తీరాలి తన కోసం కాదు తన రక్తమాంసాలు పంచుకొని తన ప్రతీకగా నిలిచే పుట్టబోయే బిడ్డ కోసం బతుకు మీద తీపి కలిగింది నిరాశ హరించుకుపోయింది చావాలనే ఆలోచనకి స్వస్తి చెప్పింది ఏదో కొత్త ఆశ కొత్త పొలకెంత దినకరుణి ఉదయ చిరుకిరణం లేతగా వెచ్చగా హృదయాన్ని తాకి బతుకు మీద మమకారాన్ని బంధాన్ని పెంచింది ఒక నిర్ణయం తీసుకున్న దానిలా కౌసల్య తలపంకించింది పెదవుల మీద పూసిన ఆశల పువ్వుని ఆనందంతో స్వీకరిస్తూ వెంటనే పానకాలు మొహం ముందు కదిలింది కడుపు బెగబట్టినట్టయింది మీద సంతోషం మాయమై భయం చేసుకుంది పెదవులు వణకడం మొదలుపెట్టాయి కొంపదీసి కడుపులో బిడ్డ అతన్లా పుడితే మరో కురూపిని క్రూరుణ్ణి తను ఈ ప్రపంచానికి అందిస్తోందన్నమాట వాడు పెరిగి పెద్దవాడయ్యాక నాలాగా మరో ఆడపిల్ల వాడి చేతిలో బలైపోయి అనుభవిస్తుంది ఆ తర్వాత వాడి కడుపును మరొకడు వాడికి మరో ఆడపిల్ల ఇలా చరిత్ర పునరావృతమవుతూనే ఉంటుంది అలా జరగడానికి వీలేదు ఈ బిడ్డ పుట్టకూడదు నూనో అంటూ ఉన్మాదిలా తనలో తనే మాట్లాడుకుంటూ మంచం మీద కోపలా కూలిపోయింది ఒళ్లంతా పట్టినట్టు అనిపించింది చుట్టూ చూసింది అన్నయ్య వదిన ఎవ్వరూ దరిదాపుల్లో కనిపించలేదు పిలవాలంటే నోట మాట రాలేదు నాలుక పిడచగట్టుకుపోయింది అతి కష్టం మీద లేచినుంచుని ఫ్యాన్ స్విచ్ వేసొచ్చింది ఫ్యాన్ గాలి కాస్త చల్లగా ఒంటికి తాకేసరికి ప్రాణం లేచొచ్చినట్లయి మెల్లగా పడుకుంది కళ్ళు మూసుకుని మంచం మీద కౌసల్య కౌసల్య అంటూ వదిన గారొచ్చి పిలిచేదాకా ఒళ్ళు మరిచి పడుకుంది కౌశల్య బోంచేద్దాం పదా గంట అవుతోంది బాగా నిద్రపోతున్నామని లేపలేదు అంది రాధ గంట అవుతోందా పది గంటలకు పడుకుంది తను అంటే దాదాపు మూడు గంటలు నిద్రపోయింది బధకంగా ఒళ్ళు విరుచుకుని లేచి వదినగారి వెనకే నడిచింది మౌనంగా ఇద్దరూ భోజనం ముగించారు కౌసల్య నాకు తెలుసు నువ్వెంత బాధపడుతున్నావోనని కాని అన్నయ్య దాంట్లో అక్షరం తప్పులేదమ్మా అంతా కోసమే చెప్పారు నువ్విప్పుడు ఒట్టి మనిషి కూడా కాదు విడాకులు గిడాకులు అంటూ వీధిన పడితే నవ్వుల పాలైపోయి నలిగిపోవడం తప్ప లాభేమీ లేదు తోడులేని ఆడది అందరికీ చులకనే భర్త దుర్మార్గుడైనా దుష్టుడైనా ఆడదానికి ఇటువంటి సమయంలో అతడు పక్కనుంటేనే తృప్తిగా ఉంటుంది కౌసల్య నువ్వెంతో మంచి పిల్లవై నిన్ను ఇన్నాళ్ళు ఒక కన్న బిడ్డగానే తప్ప ఆడబిడ్డగా చూడలేదు తొందరపడి ఏ నిర్ణయమూ తీసుకోకు మెల్లగా అతని మనసు అదే మారుతుంది అంతగా మారకపోతే అప్పుడే చూద్దాం కౌసల్య మౌనంగా వింటూ కూర్చుంది తరతరాలుగా ఆడపిల్లకి పెద్దవాళ్లు నూరుపోసే మాటలేవి పెద్ద మూల కూర్చున్న ముసలమ్మ దాకా నీతి పాఠాలన్నీ ఆడదానికే బోధిస్తాయి భర్త తాగుబోతైనా తిరుగుబోతైనా కిక్కురు మనకూడదు తిట్టినా కొట్టినా మీ పాదాసిని మీ పాదాల్చెంత తలదాచుకోవడానికి కాస్తంత స్థలం ఇవ్వండి చాలు పోని మీ ఇంట్లో ఒక పని మనిషిగా అనుకుని నన్ను మీ ఇంట్లో ఉండనివ్వండి అంటూ బతిమాలి కాళ్లు పట్టుకుని ఏడుస్తూనో మొత్తుకుంటూనో పడుండాలే తప్ప నేను మనిషినే నాకు మనసుంది వ్యక్తిత్వముంది మీ చెప్పు కింద పడుండే బదులు నా బతుకు నేను బతకగలను అని చెప్పే పాఠాలు ఎవ్వరు చెప్పలేదు ఆ పరిస్థితి ఎవ్వరూ కల్పించలేదు అయినా ఒకరు చెప్పేదేమిటి నేనే ఆ స్థితిని కల్పించుకుంటాను ఏ బిడ్డ పుట్టగానే దుష్టుడుగాను దుర్మార్గుడుగాను పుట్టడు పెరిగిన వాతావరణాన్ని బట్టి అలా తయారవుతారు నా బిడ్డని తీర్చిదిద్దే బాధ్యత నేనే వహిస్తాను అనుకొంటూ హోహాలోకాల్లో తేలిపోయింది కౌసల్య తన మాటలు కౌసల్య వినడం లేదని గ్రహించిన రాధా కౌశల్య భుజం పట్టి కుదుపుతూ నేను చెప్పే మాటలు నీకు లేదు కదా అంది కౌశల్య చిన్నగా నవ్వి ఊరుకుంది కౌశల్య అన్నయ్య సంగతి నీకు తెలుసు పరువు కోసం ప్రాణాన్నైనా తీసుకుంటారు నేను అతని ధర్మపత్నిగా ఆ అడుగుజాడల్లోనే నడుస్తున్నాను పసితనంలోనే తల్లిని పోగొట్టుకున్న నిన్ను నా పొత్తిట్లో పెట్టుకుని పెంచాను కౌశల్య అన్నయ్య ఏమన్నాడో తెలుసా రాదా మనకంటూ ఒక బిడ్డ పుడితే మీద మనకి ప్రేమ తగ్గిపోతుందేమో అందుకని మనం పిల్లలు పుట్టకుండా పడితే అన్నారు ఆ మాటలు నా గుండెల్లో సూలాల్లా గుచ్చుకున్నాయి ఏ స్త్రీ అయినా పెళ్ళైనా చేసుకోకుండా ఉండిపోగలదు కాని పెళ్లి చేసుకున్నాక బిడ్డల్ని కనకుండా గొడ్రాలుగా ఉండలేదండి అయినా ఒకే తల్లికి నలుగురు బిడ్డలు పుడితే ఒక బిడ్డ పుట్టాక మొదటి బిడ్డ మీద ప్రేమ తగ్గిపోతుందా అలాగే పెంచిన ఈ బిడ్డ మీద మమకారం మనకెప్పుడూ పోదు అన్నా ఆ తర్వాతేనమ్మా మాకు స్మిత పుట్టింది మాకు ఒక కన్ను నువ్వైతే మరో కన్ను స్మిత దాన్ని ఒక అయ్య చేతిలో పెట్టి మీరిద్దరూ కళకళ్లాడుతూ కోపరాలు చేసుకుంటూ ఉంటేనే మేము హాయిగా ఉంటాం లేకపోతే మేము లేని కబోదుల్లా ఉంటామమ్మా రాధ పమిటి కొంగుతో ముఖం కప్పుకుని వెక్కి వెక్కి ఏడిచింది ఆమె చెప్పే మాటలకి కౌశల్య గుండె తరుక్కుపోయింది దేవుళ్లాంటన్నయ్య వదిన అసలు ఇల్లే ఒక దేవాలయం ఆ పవిత్ర ఆలయంలోకి రాక్షసుల్లా చొరబడ్డాడు తన భర్త అంతవరకు ఆ ఇంట్లో ఉండే అభిమానం అనురాగం అంతా ఇతని పుణ్యమా అంటూ హరించిపోతుందేమో వీల్లేదు తన భర్త వల్ల కానీ తన వల్ల కానీ ఆ దంపతుల జీవితాల్లో ఒక్క విషబిందువు కూడా రాలకూడదు వారి మనస్సుల్లో అశాంతి చెలరేకూడదు అనుకొని రాధని పట్టుకుని వదినా మీరంత మంచివారదినా మీ రుణం నేనెలా తీర్చుకోగలను అంటూ పసిపిల్లల ఆమెని కౌగులించుకుని ఏడిచింది కౌసల్య ఊరుకో కౌసల్య ఊరుకో తల్లి బిడ్డల మధ్య ఉండవలసింది ఆప్యాయత అనురాగమూ తప్ప రుణాలు అప్పులు కావమ్మా అంటూ కళ్ళు తుడిచి ఓరడిస్తున్న రాధకేసి చూస్తూ వదిన మళ్లీ జన్మంటూ ఉంటే నేను నీ కడుపునే పుట్టాలని కోరుకుంటాను అంది ఆ ఇరువురు దుఃఖాన్ని సంతోషాన్ని చెరిసగం పంచుకుని మనసులోని మాటలు తనివితేరా చెప్పుకుని తృప్తిగా నిట్టూర్చారు ఇరువురి హృదయాలు తేలికపడ్డాయి ఆ సాయంత్రం స్మితని కూర్చోబెట్టుకుని ఎన్నో కథలు చెప్పింది కబుర్లు చెప్పింది కౌసల్య ఎంతో కాలానికి మళ్లీ కౌశల్య అలా కూర్చుని సంతోషంతో తనతో మాట్లాడడం స్మితకి చందమామని గుప్పెట్లో పెట్టుకున్నంత ఆనందాన్ని కలుగుజేసింది ఆ రాత్రి పానకాలు రాలేదు స్మిత కౌశల్యని కరుచుకుని పడుకుంది అత్తఒడిలో ఎనలేని సౌఖ్యాన్ని అనుభవిస్తూ మర్నాడు పొద్దుటే వచ్చాడు పానకాలు రాత్రి ఏదో పని మీద వాళ్ల మావయ్య మాజీ ఎమ్మెల్యే జగన్నాథరావు గారింట్లోనే ఉన్నానని చెప్పి సుధాకర్ రాధలు సకల మర్యాదలతోటే ఉదయం రాగానే కాఫీ మొదలుకొని ఫలహారాలు భోజనాలు అన్నీ జాగ్రత్తగా దగ్గరుండి చూసుకున్నారు ఆ రోజుకి అతన్ని కూడా అక్కడే ఉండి మర్నాడు వెళ్లమని చేశారు అవునంటే కాదని కాదంటే అవుననే పానకాలు ఏ పెట్టకుండా సరేనన్నాడు సుధాకర్ రాధల మొహం చాటంతయింది ఆ రాత్రి పిండి వంటలతో ఫలహారాలే కాదు అందరూ కలిసి సినిమా ప్రోగ్రాం కూడా వేసుకున్నారు అందరూ కలిసి బయలుదేరే సమయానికి కడుపులో నొప్పిగా ఉందని పానకాలు తను రానన్నాడు అతడు లేకుండా ఎవరు మాత్రం వెళతారు ఎంతో సరదాగా అనుకున్న కార్యక్రమం క్షణంలో క్యాన్సిల్ అయిపోయింది ఆ రాత్రి స్మిత కౌశల దగ్గరే పడుకుంటానని మారం చేసింది శ్వేత మాత్రం రాధ కొంగదులు పెట్టదు కాబట్టి గొడవేలేదు వాళ్ల నాన్న కూడా అక్కర్లేదు దానికి అమ్ముంటే చాలు నిజానికి కూడా స్మిత దగ్గరే పడుకోవనుంది ఎందుకనో ఎన్నడూ లేంది స్మిత చేసి అర్ధరాత్రి దాటినా కౌశల్యని వదిలిపెట్టలేదు పానకాలు మాత్రం కాసేపు చూసి ఇక నిద్ర భరించలేక గుర్రు పెడుతూ పడుకున్నాడు అతడి గుర్రుకి మేలుకొన్న శ్వేత మమ్మీ బూచి అంటూ భయపడింది ఆ చప్పుడుకి ప్రశాంతంగా ఆ రాత్రి గడిచిపోయినందుకు స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకుంది కౌశల్య మర్నాడు పొద్దుటే ఇంకా పూర్తిగా తెల్లవారకుండానే నిద్రలేచిపోయి అన్ని గదుల్లోనూ లైట్లు తీసేయడం బయటికి లోపలికి తిరుగుతూ ఏవో చప్పులు చేయడం మొత్తానికి ఇంకా అందరూ నిద్రపోతున్నారనే జ్ఞానం మర్యాద కూడా లేకుండా అందర్నీ నిద్రలేపేసిన పానకాలు ప్రవర్తనపైన పరమ అసహ్యం కలిగింది కౌసల్యకి కిమ్మనకుండా ఇంటిల్లపాది లేచిపోయారు స్మిత శ్వేతలతో సహా పొద్దున్నే వెళ్ళిపోవాలన్నాడు పానకాలు ఎలాగో బలవంతం చేసి మధ్యాహ్నం భోజనాల దాకా ఆపారు సుధాకరు రాధా బయలుదేరబోతుండగా పెట్టి పట్టుచీర రవిక పానకాలకు బుష్కోటు ప్యాంటు షర్టు ఇద్దరికీ చెరో నూట పదహారులు చేతిలో పెట్టాడు సుధాకర్ ఆడవాళ్ల చేతిలో అద్దం నిలవదు ఇటువు అంటూ పెద్ద జోక్ చేసి ఫోజు పెట్టి కౌశీల చేతిలో నుంచి డబ్బు తీసేసుకున్నాడు పానకాలు అది చూసి చిరాగ్గా మొహం చిట్లించుకున్నారు సుధాకర్ రాధా కాని ఏం చేస్తారు గుండెల్లో అగ్నిగోళాలు తిరుగుతున్నా పైకి ఏమీ తెలియని వాళ్లల్లా నవ్వుతూ టాటా చెప్పారు మధ్యతరగతి బతుకులన్నీ ఇంతే గుండెల్లోని దుఃఖం గొంతుదాటి రాకుండా కళ్లల్లోని నీరు కనుకనలు దాటకుండా జాగ్రత్తపడింది కౌసల్య కౌసల్య ఎటువంటి పరిస్థితుల్లోనూ ఏ అఘాయిత్యానికి తలపండని మాటివ్వమ్మా అంటూ చెయ్యి చాపింది రాధ ఆమెలో మాతృహృదయం కనిపించింది కౌసల్యకి ఆ మహనీయురాలికి మనసులోనే చేతులు జోడించి నమస్కరిస్తూ పైకి మాత్రం తన చేతుల్ని ఆమె చేతిలో వేసింది ప్రమాణం చేస్తున్నట్టుగా రెండు హృదయాలు మోగగా రోధించాయి కనుమరుగయ్యే వరకు చెయ్యూపుతూ భరత వెనకాలే నడుస్తూ వెళ్ళింది కౌశల్య కాలేజీకి వెళ్లేదట అడిగింది కౌశల్య ఎవరు చెప్పారు సిఎడి పనిచేస్తున్నావా వెటకారంగా అన్నాడు పానకాలు ఎవరో ఒకరు చెప్పారు ఎవరు చెప్తేయం చదివేందుకు మానేశారో చెప్పండి ఇష్టం నీకెందుకు చెప్పాలి మొగాణి నా ఇష్టం వచ్చినట్లు చేస్తాను ఆడదానికి భయపడేవాడిని కాను నేను అందులోనూ పెళ్ళానికి భయపడే మొగుణ్ణి అసలే కాను నోరు మూసుకుని లోపలికెళ్ళు చూడండి నేను నేనెలాగా చదువు మానేశాను మీరైనా ఎంఏ పూర్తి చేస్తే మంచి ఉద్యోగం వస్తుంది హాయిగా ఉండొచ్చు అంది సౌమ్యంగా భుజగిస్తున్నట్టు ఇప్పుడు లేవా ఏం తక్కువైందని పూర్తిపోట్లా తింటూ ఇంట్లో కూర్చుంటున్నావు అతను అలా మాట్లాడుతుంటే కౌశల్య ఆత్మాభిమానం దెబ్బతిని మనసు కొతకొతలాడిపోయింది కానీ ఏమీ చేయలేని ఆమె ఆమెపైన ఆమెకే జాలి కలిగింది మాట్లాడకుండా లోపలికి వెళ్ళిపోయింది చిన్నగా నవ్వుకుంటూ నోటితో విజులు వేస్తూ ఏలపాట్లో ఏదో రాగం వేస్తూ పేపర్ తీసి చదువుతూ కూర్చున్నాడు టిఫిన్ పెట్టాలా అడిగింది కౌశల్య తే అన్నాడు పేపర్ చదువుకుంటూనే ప్లేట్లో నాలుగిడ్లీలు కొబ్బరి పచ్చడి కారపొడి వేసి తీసుకెళ్లిచ్చింది లటుకుమని నాలుగు గుటకల్లో నాలుగు మింగేశాడు మరో నాలుగు ఇంకా ఎన్నున్నాయి లోపల అన్నాడు రెండు అంది కౌశల్య పట్రా అంటూ ఆమె తెచ్చేలోగా తనే వచ్చేసి అన్ని గిన్నెల మీద మూతలు చూసి మిగిలిన ఇడ్లీలు పచ్చడి అంతా వేసేసుకుని నువ్వు మళ్లీ చేసుకో ఇంకేం పనింది ఇంట్లో కూర్చోవడమేగా అంటూ లటుకున అవి కూడా మింగేసి బట్టలేసుకుని వెళ్ళిపోతున్న భర్తకేసి నిట్టూరుస్తూ చూసింది కౌశల్య పక్క వాటాల నుంచి అస్పష్టంగా ఏవో మాటలు వినిపిస్తున్నాయి వినడం తప్పు అని సంస్కారం హెచ్చరిస్తున్న మనసును నిండుకున్న దుఃఖాన్ని దూరం చేయడానికి ఒంటరితనాన్ని తరమడానికి వాళ్ల సంభాషణలు వినసాగింది అమూల్య ఇవాళ్ళం టిఫిన్ చేశావు అనురాగం ఆప్యాయత గొంతులోనే తుణికిస్తాడుతూ ఉంది అతని స్వరం మంద్రంగా జోలపాటలా ఉంది ఇడ్లీలండి అందులోకి మీకిష్టమైన కారపొడి నాకిష్టమైన కొబ్బరి పచ్చడి రెండూ చేశాను ఇదిగో ఇది మీ ప్లేటు ఇది నా ప్లేటు అంది అమూల్య నేను తిన్ను గోముగా అన్నాడతను ఏం ఎందుకని కంగారు పడిపోయిందామె రెండు ప్లేట్లలో ఎందుకు పెట్టావు నీకు నాకు ఒక ప్లేట్ చాలదు ఓ అదా అంది గలగల నవ్వుతూ అమూల్య అంతేకాదు నువ్వు తినిపించాలి నాకు ఆ అంది సిగ్గు భయం అభినయిస్తూ ఆమె నేను నీకు తినిపిస్తాను ఏది ఆ తిను చి పొండి వన్ టూ త్రీ అనే లోపం తినకపోతే తినకపోతే ఏం చేస్తారేంటి ఏం చేస్తానా ఆ అబ్బా వదలండి మీరు మరీను వదలండి ప్లీజ్ తినిపిస్తాగా రెండు నిమిషాలు సైలెన్స్ మరి వినలేకపోయింది కౌశల్య ఆమె గుండె వేగంగా కొట్టుకుంటోంది వాళ్ల మాటలు వింటూ ఉంటే ఏదో ఆనందం తన్మయత్వం ఆమెను ఆవరించాయి తను కన్న కలలన్నీ వారిలో నిజంగా చూస్తున్నట్లు ఫీలైంది మనసు ఊహల్లో తేలిపోయింది వంటింట్లోకి పిల్లి దూరి గిన్నెలు చప్పుడు కావడంతో ఓహల్లోంచి వాస్తవానికి వచ్చి గబగబా వంటింటి వైపు పరిగెత్తింది కౌసల్య ఖాళీ గిన్నె ఖాళీ పచ్చడిగిన్నే ఆమెను ఎగతాళి చేసినట్టు దొల్లిపోతున్నాయి తలకిందులైన కౌసల్య ఊహల్లాగే తన భర్త అతను ఇద్దరూ మనసులో మెదిలారు ఎంతో లాలనగా నువ్వు తింటేగాని నేను తిన్ను అంటూ ఫలహారాన్ని జీవితాన్ని సమానంగా పంచుకునే అతను నోరు మెదపకుండా మృగంలా లటుకు మరి మింగేసి వెనక ఆమె కోసం కాస్తంతా ఉంచాలన్న ఇంగిత జ్ఞానం కూడా లేకుండా గిన్నెలు ఖాళీ చేసేసి బకాసురుళ్లా తేయించుకుంటూ వెళ్లిన భర్త తన మీద తనకే ఎంతో అసహ్యం వేసింది దేవుడా నాకెందుకిలాంటి శిక్ష వేశావు అనుకుంటూ వెళ్లి కుర్చీలో కూర్చుంది కళ్ళు అనిపించింది తినకూడదనిపించినా ఆకలి దహించుకొచ్చింది కడుపులో బిడ్డ కాళ్లతో తన్నుతాడేమో అబ్బా అనుకుంటూ లేచి వంటింట్లోకి వెళ్ళింది క్రితం రోజు తెచ్చిన బ్రెడ్ ముక్కలు కనిపించాయి బద్ధకంగా లేచి వాటినే తీసుకుని వదినిచ్చిన సీసాలోని ఆవకాయ తీసుకుని వాటికి రాసి అవే పంచభక్ష పరమాన్నాలుగా భావించి తినేసింది ఆకలి అటువంటిదేమో అదే అమృతంలా అనిపించింది ఎంత వద్దనుకున్నా పక్క వాటాలోని ఆ జంట గుర్తుకొస్తూనే ఉంది ఆ రోజంతా తను కన్న కలలకి ప్రతిరూపంలా కనిపించారు వాళ్లు తన ఆశలన్నీ నిప్పుల మీద నీళ్లు జల్లినట్టుగా చల్లారిపోయాయి జీవచ్చవంలా పడుండటం తప్ప ఏం చేయగలదు తను అనుకంటూ ఆలోచనల్లో మునిగిపోయింది కౌసల్య టైం పదకొండు దాటిందని తెలుసుకుని గబగబా వంట ప్రయత్నంలో మునిగిపోయింది గడియారం రెండు గంటలు కొట్టినా పానకాలు భోజనానికి రాలేదు కౌసల్యకి ఆకలితో మూరచొచ్చినంత పనవుతోంది ఇట్లాగే ఒకసారి అతను భోజనానికి రావడం ఆలస్యమైతే చూసి చూసి తను భోంచేసినందుకు ఎన్ని తిట్లు తిట్టి ఎన్ని దెబ్బలు కొట్టాడో అది తలచుకుంటే ఇప్పటికీ ఆకలి చచ్చిపోతుంది ఆమెకి రాత్రి పది గంటల దాకా ఇంటికి రానేలేదు పానకాలు కౌశల్యకి ఆ రోజంతా ఉపవాసం అవడం వల్ల యమ నీరసంగా ఉంది గబగబా వంటింట్లోకెళ్లి పదార్థాలన్నీ వేడి చేయడం మొదలుపెట్టింది భ్రమమ్మని తేంచుకుంటూ వచ్చి నేను భోంచేయను జగన్నాథరావు గారింట్లో వాళ్ల మనరాలి పుట్టినరోజుంది వాళ్ళ బ్రహ్మాండమైన డిన్నర్ అయింది సుష్టుగా భోంచేశాను అన్నాడు పానకాలు ఉందని మీకు ముందు తెలియదా అడిగింది కౌశల్య తెలుసు ఆ ఏర్పాట్లన్నీ నేనేగా చేసింది నేనంటే ఆ ఇంట్లో అందరికీ అంత ముఖ్యం నేను లేకపోతే ఒక్క క్షణం కూడా గడవద వాళ్ళకి నిన్ను తీసుకురమ్మన్నారు డిన్నర్కి నేనే నీకు చెప్పడం మర్చిపోయా నువ్వు అన్నం తిన్నావా ఆ తినే ఉంటావులే ఇంట్లో కూర్చుని తినకేం చేస్తావు అన్నాడు నిజంగా తను వడ్డించుకుని తినాలనే అనుకుంది కౌశల్య కాని అతనలా మాట్లాడుతూ ఉంటే తినబుద్ధి కాక అన్నీ మూతలు పెట్టేసి గ్లాసు నీళ్లు తాగొచ్చి పడుకుంది ఇరవై నాలుగు గంటలు అలా పడుకోకపోతే ఈ మొగుడు వెదవతో సరదాగా మాట్లాడదామని అనిపించదానికూ అంటూ పాకలోకి చేరాడు పానకాలు భయంతో గజగజ వణికిపోయింది కౌశల్య అతని రాక్షస ప్రేమ కన్నా ద్వేషమే ద్వేషమేనయం కొరుకుతూ గిచ్చుతూ మృగంలా అతని సరసం బాధతో తను గెలగెల్లాడుతూ ఉంటే అతను పొందే ఆనందం కౌశల్యకి వణుకు పుట్టిస్తున్నాయి ఒంటినిండా గిచ్చిన గుర్తులు కొరికిన గుర్తులే తొడల మీద కొరికితే కమిలిపోయి ఇంకా నలుపు తగ్గలేదు అందులోనూ ఉత్తమనిషి కాదేమో ఆ మోటు సరసం బాధ అస్సలు భరించలేకపోతోంది కాని ఆ విషయం ఎవరికి చెప్పుకుంటుంది తను చెప్పినా లాభం అది వరకు కనీసం విడాకులిచ్చేసి ఈ గండం తప్పించుకోవచ్చు అనుకుంది పుట్టింటి వాళ్ల సలహా అభిప్రాయాలు తెలుసుకున్నాక ఆ ఆశ కూడా అంతరించిపోయింది చివరికి ఆత్మహత్య చేసుకునే హక్కు కూడా లేకుండా వదినగారు ఆమె చేత ప్రమాణం చేయించుకుంది విడాకులు ఊసెత్తకుండా అన్నయ్య కట్టేశాడు మూగగా బాధననుభవిస్తూ జంతువుల పడుండడం తప్ప ఏం చేయగలదు మనసును రాయి చేసుకుని శరీరాన్ని అతనికి అప్పగించింది అసలే రోజంతా ఉపవాసం దానికి తోడు ఈ హింస తెల్లారగానే లేవలేకపోయింది కౌశల్య లే నేను వెళ్ళిపోాలి టిఫిన్ చేయ్ అంటూ కేకలు వేశాడు పానకాలు లేవడానికి ఎంత ప్రయత్నించినా లేవలేకపోయింది కౌశల్య జ్వరం వచ్చినట్టుంది కళ్ళు మండుతున్నాయి నీరసంతో ప్రాణాలు పోతున్నట్టుగా ఉండి లేవలేకపోయింది దున్నపోతులాల పడుకోకపోతే లేవరాదు అయినా నువ్వెందుకు లేస్తావు నేను తినకుండా పోతే నీకు మహా సంతోషం ఉండు నీ పని చెప్తానుండు నువ్విలా లొంగ అంటూ గబగబా లోపలికెళ్ళి బకెట్ నీళ్లు తీసుకొచ్చి మంచం మీద పడుకున్న కౌశల్య చెయ్యి తల తలమీద నుంచి బకెట్ నీళ్లు కుమ్మరించేశాడు కౌశల్య ఉక్కిరిబిక్కిరైపోయింది చలికి కొయ్యబారిపోయింది కోపంతో ఒళ్ళు ఊగిపోతూ ఉంటే మీకు పిచ్చకలేదు కదా అంది నాకు పిచ్చంటావా నువ్వే పిచ్చిముండవే అని వెళ్ళు తొందరగా స్నానం చేసి టిఫిన్ చేసిన మొహం తగలెట్టు అంటూ చెయ్యి పట్టుకుని స్నానాల గదివైపు తోశాడు తల తిరిగిపోతోంది కౌశల్యకి కడుపులో నొప్పిగా అనిపించింది మెల్లగా ఎడం చేత్తో గోడ పట్టుకుని కుడి చేత్తో మీద అరచేత్తో రాసుకుంది నొప్పి కాస్త తగ్గి ఉపశమనం కలిగింది మెల్లగా వచ్చి బట్టలు తీసుకుని బాత్రూంలో పెట్టుకుని స్నానం చేసొచ్చింది వంటింట్లోకి వెళ్ళి ఉప్మా చేసింది గబగబా వచ్చి అప్పటికే ఆలస్యమైపోయిందని ఇష్టం వచ్చినట్టు తిట్టుకుంటూ కాఫీ అక్కడ తాగుతాలే నీ కాఫీ ఉంటుంది అంటూ వెళ్ళిపోయాడు పానకాలు తను కాస్తోప్మా నోట్లో పెట్టుకోబోయింది సహించలేదు అతి కష్టం మీద కాఫీ పెట్టుకుని తాగింది ఇంట్లో మనిషి కూడా లేదు ఇద్దరు మనుషులకు పని మనిషి ఎందుకు అంటాడు పానకాలు వీధి చిమ్మి ముగ్గు వేయడం నుంచి అంట్లు తోమడం ఇల్లు చిమ్ముకోవడం బట్టలు బట్టలతకడం అన్నీ తనే చేసుకుంటుంది కానీ ఆ రోజు అస్తమానం కళ్ళు తిరగడంతో నుంచోలేకపోతోంది పక్కింటి పనిమనిషిని పిలిచి ఆ నాలుగు పనులు చేయించుకొని క్రైత రోజు చేసిన పదార్థాలన్నీ దానికిచ్చేసి వదిన కొత్తను రాసి అడ్రస్ చెప్పి ఆ ఉత్తరాన్ని ఆటోలో వెళ్ళి ఇచ్చిన మంది ఆమె పరిస్థితి చూస్తూ కాదనలేకపోయింది పక్కింటి పనిమనిషి ఒళ్ళు కాలిపోతున్న కౌశల్యం చూసి బావురుమంది రాదా డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళింది ఫ్లూ జ్వరవంటూ ఇంజెక్షన్ చేసి మందులిచ్చాడు డాక్టరు ఆ పూట వంట రాధే చేసింది కౌశల్యకి పాలో కాఫీయో ఏదో లిక్విడ్ తప్ప భోజనం వద్దన్నాడు డాక్టరు మధ్యాహ్నం రెండింటికి పానకాలొచ్చాడు భోజనానికి రాధ చెప్పింది జరిగిన సంగతంతా అక్కగారు మీ పంపకం ఏమీ బాగాలేదండి టైంకి భోంచేయడం నిద్రపోవడం ఏమీ చేయదండి కౌశల్య బాగా గారం చేసి పాడు చేశారు మీరు నా ఎదురు చూడకు నువ్వు భోంచేసేమని లక్షసార్లు చెప్పాను వినదే ఇలాగైతే ఎలా చెప్పండి నేనా పొద్దున పోతే రాత్రి ఎప్పుడో వస్తాను ఆమె తిందో తినలేదో నేనెక్కడ కనిపెట్టుకుని చూడండి చెప్పండి వేళకి తినకపోతే ఎలాగా మొదట్నుంచి మా కౌశల్య తిండి విషయంలో అర్భకురాలే అంది రాధ వారి సంభాషణ వింటూ ఉంటే మతిపోయింది కౌశల్యకి ఎంత చక్కగా అబద్దాలు అతికినట్టు చెబుతున్నాడు అతను చేసే పిచ్చి పనులు మాట్లాడే మాటలు చెప్పినా నమ్మరెవరు అనుకుంది నుంచి ఇటు తిరగడానికి ఉళ్లంతా నొప్పిగా ఉంటే అమ్మా అంటూ మూలిగింది బాధగా వస్తున్నా అంటూ గబగబా మంచం దగ్గరికి పొరుగులాంటి నడకతో వెళ్లాడు పానకాలు అక్కగారు కాస్త నాలుగు మెతుకులు వడ్డించండి మళ్లీ వెళ్ళిపోవాలి అంతవరకు కౌశల్య దగ్గర నేనుంటాను అన్నాడు అలాగే బాబు అంటూ రాధా వంటింట్లోకి వెళ్ళింది ఏమే నేను వెళ్లిపోగానే జ్వరం నటించి మీ గారిని పిలుస్తావా ఇట్టా చేశావంటే పళ్ళు రాలకొడతాను జాగ్రత్త అన్నాడు పళ్ళు కొరుకుతూ కౌశల్య మీద మొహం పెట్టి చి అంది తన మొహాన్ని పక్కకి జరుపుకుంటూ కౌశల్య నన్ను చీయంటావా అంటే నువ్వు అందంగా ఉన్నావని పొగరా మొహం చీరేస్తాను అప్పుడు చూస్తాను నీ అందగత మొహం ఎలా ఉంటుందో అన్నాడు పానకాలు మొహం చీరేస్తాను చంపేస్తాను అన్నవాళ్లు అసలు నన్ను పెళ్ళెందుకు చేసుకున్నారు కసిగా అడిగింది కౌసల్య ఎందుకు చేసుకున్నానా నాకు తెలుసు నేను అందంగా లేనని అందుకే లోకం ఈడ్చుకునేలాగా మీద వేలేసుకునేలాగా అందమైన పిల్లని చూసి పెళ్లి చేసుకోవాలనుకున్నాను చేసుకున్నాను కాని నాకు తెలుసు ఏ అందమైన పిల్ల నన్ను ప్రేమించదని అందుకే నీ అందం మీద నా కసి తీర్చుకుంటున్నాను అన్నాడు ఆ మాటలు విని ఆ మనస్తత్వాన్ని తలచుకుని భయంతో వణికిపోయింది కౌశల్య రాక అతనికేసి గుడ్లప్పగించి చూస్తూ ఉండిపోయింది అంతలో బాబూ వడ్డించేశాను అంటూ రాధ అటు రావడంతో పానకాలు వెంటనే స్వరం మార్చి కౌశల్య నువ్వేం తింటావు పోని బ్రెడ్ తిని పాలు తాగుతావా బ్రెడ్ ఇంట్లో ఉందలేదో తెలుసుకురానా అంటూ ఎంతో ఆప్యాయత నటిస్తూ మాట్లాడాడు పర్వాలేదులే బాబు నేను ఇందాకే కాస్త హార్లిక్స్ కలిపించాను పక్కింటి వాళ్ల చేత బ్రెడ్ కూడా తెప్పించాను ఏమీ వద్దంది తినలేదు ఎప్పుడు కావాలంటే అప్పుడు నేను టోస్ట్ చేసిస్తానులే మీరు భోంచేయండి అంది రాధ అది కాదక్కగారు ఇలా ఏమీ తినకుండా ఉంటే ఆరోగ్యం ఏమైపోతుంది చెప్పండి ఈ వాళ్లంటే మీరొచ్చారు ఎప్పుడు మీరు రావడానికి కుదురుతుందా చెప్పండి చెప్తే వినదు నా మాట కొంచెం మూటుగా ఉంటుంది కదూ అందరూ పిచ్చిముండా కొడుకునని తోసిపారేస్తారు అన్నాడు మాటల్లో ఎంతో నిజాయితీ ఒలకబోస్తూ కౌసల్య అతని వాక్ తటలకి అతను అతనాడుతున్న నాటకానికి ఆశ్చర్యపోతూ అతని కేసి అలా చూస్తుండిపోయింది పానకాలు భోజనం చేసి కాసేపు పడుకుని లేచి రాధ చేసిచ్చిన కాఫీ తాగి వెళ్ళుస్తాను కౌసల్య జాగ్రత్త అవసరమైతే ఎవరి చేతనైనా జగన్నాథరావు గారింటికి ఫోన్ చేయించు అంటూ వెళ్ళిపోయాడు అతను మునిపటికంటే చాలా మారాడు అది వరకు మరీ రూడ్గా మాట్లాడేవాడు ఇప్పుడు చూడు మర్యాదగా మాట్లాడుతున్నాడు అంది రాధ కౌశల్య కళ్లల్లో సుళ్లు తిరుగుతున్న కన్నీళ్లు కనపడకుండా జాగ్రత్తపడి పక్కకి తిరిగి తుడుచుకుంది ఆమె పరిస్థితి మరీ అధ్వాన్నంగా తయారైంది వరకు తన బాధ అన్నయ్యతోటి వదీంతోటి చెప్పుకుని తృప్తిపడేది ఇప్పుడు అక్కడ కూడా చెప్పుకోవడానికి లేకుండా చేసేశాడు పానకాలు అతని తెలివితేటలతో వాళ్లని తనవైపుకు తిప్పేసుకున్నాడు కడుపులో బాధ కడుపులోనే దాచుకోవాలి తప్ప చెప్పుకోవడానికి దిక్కులేదని వెక్కివెక్కి ఏడ్చింది కౌశల్య వదినగారు చూడకుండా ఆ సాయంత్రం పరిగెత్తుకొచ్చాడు సుధాకర్ శ్వేత స్మిత అత్తయ్య అంటూ కౌశల్య మీద చేరారు ఏమైందమ్మా ఎలా ఒంట్లో అడిగాడు సుధాకర్ ఏమండి మరో నాలుగు రోజుల్లో కౌశల్యకి ఏడో నెలొస్తుంది మనం సీమంతం చేయాలి పురుటికి తీసుకెళ్లాలి అంది రాధ అలాగే రాత్రి బావుగారితో మాట్లాడదాం అన్నాడు సుధాకర్ రాధ అందరికీ అక్కడే వంట చేసింది రాత్రి దాదాపు తొమ్మిది దాటిన తర్వాత ఇల్లు చేరుకున్నాడు పానకాలు భోజనాల ముందర ఈ సంగతి కదిపాడు సుధాకర్ అలాగే చాలా సంతోషం కాకపోతే కౌశల్యం విడిచి నేనన్ని రోజులు ఉండగలనా అని ఆలోచిస్తున్నానంతే అన్నాడు పానకాలు నవ్వుతూ ఎంత దూరం కనుక మీరు అక్కడికే వచ్చేయండి మళ్ళీ కౌశల్య తిరిగొచ్చేదాకా ఇంటికి తాళం పెట్టేయండి బావగారు అన్నాడు సుధాకర్ ఓయస్ అన్నాడు నవ్వుతూ పానకాలు కౌశల్యకి జ్వరం తగ్గాక ఆమెను తీసుకుని రమ్మని చెప్పి సుధాకర్ పిల్లల్ని తీసుకుని వెళ్ళిపోయాడు మెల్లగా రాదలేని సమయం చూసి పానకాలు కౌశల్య దగ్గరికి వెళ్ళి ఏయ్ ఇదే సమయం చెప్పి పుట్టింట్లో కూర్చుందామనుకుంటున్నావా వాళ్ళు పిలిచినా నేను రాను అని చెప్పు నేను వద్దన్నానని చెప్పావో మీ కుటుంబాన్ని నాశనం చేస్తాను జాగ్రత్త అంటూ దగ్గరికెళ్ళి ఏది ఒక ముద్ది అంటూ బొగ్గ కొరికేశాడు ఏడవడానికి కూడా ఓపిక లేని దానిలా మంచం మీద పడిపోయింది